అమరజీవి అనే పేరు గల నాయకుడు ఎవరు ఆన్సర్ బి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మభూమి అనే ఆంగ్ల వార్ వార్తాపత్రికను ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్ డి పట్టాభి సీతారామయ్య ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ గ్రంథ రచయిత ఆన్సర్ సి సర్వేపల్లి రాధాకృష్ణ దేశ ఉద్ధారక గ్రంథమాలను స్థాపించినవారు ఆన్సర్ ఏ వట్టికోట స్వామి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత ఎవరు ఆన్సర్ బి శంకరంబాడి సుందరాచారి చందమామ రావే జాబిల్లి రావే గే గీత రచయిత ఎవరు ఆన్సర్సీ తాళ్లపాక అన్నమాచార్యులు బ్రాహ్మణేతరుల రచయితల సమావేశం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తెనాలిలో ఎవరి అధ్యక్షతన జరిగింది ఆన్సర్ బి తాపి ధర్మారావు పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు ఆన్సర్ బి తెన్నేటి విశ్వనాథం సి నారాయణ రెడ్డి రచించిన ఏ కవిత సంకలనానికి జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు ఆన్సర్ డి విశ్వంబర పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య అనే పత్రికను స్థాపించినవారు ఆన్సర్ బి ప్రకాశం పంతులు అఖిల భారత నేత కార్మికుల సంఘంను స్థాపించినవారు ఆన్సర్ బి ఎన్జి రంగా విశాలాంధ్రలో ఆంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం రచించిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎవరు ఆన్సర్సీ పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్ర కమ్యూనిస్టు పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన వారు ఆన్సర్ బి పుచ్చల్లపల్లి సుందరయ్య నంద్యాల మహాసభలో దత్త మండలాలకు రాయలసీమగా నామకరణం గాడిచర్ల హరి సర్వోత్తమరావు క్రింది వాణిలో సురవరం ప్రతాపరెడ్డి గారి రచన కానిది ఆన్సర్ డి నిజాం రాష్ట్ర ఆంధ్రులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయంను ప్రచారం చేసినవారు సి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ రచయితల సంఘంను స్థాపించి సాహిత్య ఉద్యమాన్ని నడిపినవారు ఆన్సర్ డి దాశరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు గుంటూరులో శారదానికేతన్ను స్థాపించిన వారు ఆన్సర్సీ ఉన్నవా లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రచయిత ఎవరు ఆన్సర్ డి ఉన్నవా లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్యరీతులకు కారణాలైన మువ్వ పదాలను క్షేత్రయ్య సుమతి శతకం వేమన శతకం రచించిన వారు ఏ వేమన వీరభద్ర విజయం భోగిని దండకం రచనలకు రచించిన వారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్థుతిస్తూ దాదాపు ముప్పై రెండు వేల కీర్తనలను కూర్చినవారు ఆన్సర్ డి తాళ్లపాక అన్నమాచార్యులు ఆంధ్రాలో మొదట స్త్రీల కోసం స్థాపించబడిన పత్రిక ఏది ఆన్సర్ ఏ మద్రాసు నగరంలో ఆంధ్ర మహిళా సభను ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్ బి దుర్బా దుర్గాబాయి దేశ్ముఖ్ తెలంగాణ రైతుల సాయుధ పోరాటంకు నాయకత్వం వహించిన వారిలో ముఖ్యుడు ఆన్సర్ డి రావి నారాయణ రెడ్డి నారాయణగూడలో స్త్రీలకు విద్యను అందించుటకు ప్రప్రథమంగా బాలికోన్నత పాఠశాలను స్థాపించిన వారు ఎవరు సి మాడపాటి హనుమంతరావు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గోల్కొండ పత్రికను స్థాపించినవారు ఆన్సర్ డి సురవరం ప్రతాపరెడ్డి రైతు బాంధవుడిగా ఖ్యాతి వహించినవారు ఆన్సర్ఏ ఎన్జి రంగా పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై ఆరు మధ్య కాలంలో ఏ జమీందారులో ఆచార్య ఎన్జి రంగా గారు రైతు ఉద్యమంను నిర్వహించారు ఆన్సర్ సి వెంకటగిరి ఆచార్య ఎన్జి రంగా గారు ఎక్కడ భారతీయ రైతు శిక్షణా కేంద్రంను స్థాపించి రాజకీయ తరగతులను నిర్వహించారు ఆన్సర్ డి నిడుబ్రోలు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఏ రచనకు జ్ఞానపీఠ బహుమతిని పొందారు ఆన్సర్ సి శ్రీ మద్రమాయణ కల్పవృక్షం స్థానిక గ్రామ చరిత్రను సేకరించిన ప్రముఖ ఆంగ్లేయుడు ఎవరు ఆన్సర్ ఏ కోలిన్ మెకంజీ రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన దేశ పటమును నైసర్గిక పటమును మొట్టమొదటగా తయారు చేసిన వారు ఆన్సర్ బి కొలిన్ మెకంజీ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించిన వారు ఎవరు ఆన్సర్ డి వీణం వీరన్న సుమతి శతకంను ఆంగ్లంలోకి అనువాదించిన వారు ఎవరు ఆన్సర్ బి సిపి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ శ్రీబాగ్ అనేది ఒడంబడిక ఇతని నివాసంలో జరిగింది కాశీనాథుని నాగేశ్వరరావు పత్రికను పంతొమ్మిది వందల ఎనిమిదిలో బొంబాయిలో స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ సి కాశీనాథుని నాగేశ్వరరావు ది హిందూ అనే ఆంగ్ల పత్రికను స్థాపించిన వ్యవస్థాపకులలో ముఖ్యులు ఎవరు ఆన్సర్ బి న్యాపతి సుబ్బారావు ఆంధ్ర ఉద్యమ పితామహుడిగా పేరుగాంచినవారు ఆన్సర్ బి వెంకటప్పయ్య ఈ క్రింది వాళ్ళలో గిడుగు రామమూర్తి గారు రచనలు కానివి ఆన్సర్ డి పుత్తడి బొమ్మ వ్యవహారిక భాష ఉద్యమ పితామోహుడిగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు ఆన్సర్ డి గిడుగు రామమూర్తి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దిద్దుబాటు అనే పేరుతో తెలుగులో ప్రప్రథమ ఆధునిక కథానికను రచించినవారు బి గురజాడ అప్పారావు